చెప్తున్నాడు, గాడ్స్ టెంపుల్ పాడేస్తారు, చర్చిని ఎవరు పాడు చేస్తారు, ఈ ఫాదర్ ఇట్లా అంటున్నాడు. కొంచెం సేపు బాగా ఆలోచించి ఇంకొకరిని అడిగిన, ఏంది ఇట్లాంటి ఫాదర్ ఇట్లాంటివి చెప్తున్నా అంటే, కాదు గాడ్స్ టెంపుల్ అంటే ఇది కాదు, మన హృదయమే దేవుని ఆలయము, మన హృదయాన్ని దేవుడు శుద్ధి చేసుకోమంటున్నాడు అన్నప్పుడు, ఆ రోజు నుంచి 1999 నుంచి నా టర్నింగ్ పాయింట్ అక్కడ నుంచి నేను సమర్పించుకున్న, దేవునికి సమర్పించి పాప సంగీతం చేసిన తర్వాత నేను నన్ను దేవుడు ఆయన సేవలో వాడబడడానికి స్టార్ట్ చేశాను. చాలా సంతోషం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలను సేవలేనా? చదువు ఎలా అయింది? చదువు ఏం రాదు, ఇప్పుడు కూడా నాకు చదవడానికి బైబిల్ ఏమంత రాదు. చిన్న చిన్న కొంచెం కొంచెం ఒక 5-6 సంవత్సరం తర్వాత కొద్ది కొద్దిగా చిన్న చిన్న అక్షరాలు చదువుకుంటా గానీ పెద్ద రావు, పెద్ద రావు. కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని ఎన్నుకున్నాడు, తన సేవలో ఉపయోగించుకుంటున్నాడు. ఉపయోగించుకున్నాడు, దేవుడు ఎన్నుకొని ఆయన ఉపయోగించాడు. చాలా గొప్పవాడు. అమ్మా మీరు చెప్పండి. మరియా గ్రేస్ అండి నా పేరు. మా డాడీ ఆండ్రూ పెరేరా, మదర్ రోజ్లిన్ పెరేరా. మేము నలుగురము, 2 సిస్టర్స్ అండ్ 2 బ్రదర్స్ అనమాట. సో చిన్నప్పటి నుండి చాలా హంబుల్గా, నేను చాలా హంబుల్ అనమాట. చిన్నప్పటి నుండి ఒబీడియంట్గానే ఉండిన. సో ఎవరు ఏది చెప్పినా అన్నిటికీ తగ్గించుకొని జీవించాలనేసి అది ఒక్కటి మాత్రం నా మైండ్లో ఎప్పటికీ అదే ఉండింది. ఇప్పటి వరకు కూడా నేను అట్లనే ఉన్నాను అనమాట, హంబుల్నెస్సే. అయితే దేవునికి కావాల్సింది కూడా హంబుల్నెస్సే కదా. కాబట్టి ఎప్పుడు నేను దేంట్లోనైనా ఫస్ట్ ఫోకసింగ్ ఓన్లీ గాడ్కి మాత్రం ఇస్తానండి. ఏ మనిషిపై ఆధారపడి ఎవరితో వాళ్ళకి పోయి నా ప్రాబ్లం చెప్పాలి, ఏదైనా ఉండని ఫస్ట్ దేవునికి మాత్రమే, ఆ తర్వాతనే ఏదన్నా. కానీ ఇప్పుడు ప్రెసెంట్ నేను మా హస్బెండ్ ఇద్దరు సేవలోనే ఉన్నారు. ఇద్దరు పిల్లలు, ఏం చదువుతున్నారు? పెద్ద అమ్మాయి 7th సెంట్ ఫిలోమినాస్ లో చదువుతుంది, దెన్ శామ్యుయల్ బెంజమిన్ 2nd అబ్బాయి, తను సెయింట్ పాట్రిక్స్ లో చదువుతున్నాడు, యూకేజీ. సార్ మీరు సేవలో తిరుగుతున్నారు కదా, అంటే సేవ చేస్తూ ఉన్నారు, ఏ రకమైన సేవ చేస్తున్నారు? మొదటిగా రూసియాకల ప్రేరాల్లో ఉంటుంది డివైన్ లైట్ మినిస్ట్రీలో. అక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్ చేసి ఒక వారానికి నాకు అక్కడ పోయేసి డైలీ పోయేసి ఏం ప్రార్థన రాకపోతుంటుంది, ఏమి ఇది చేయకపోతుంటుంది. సో మా నా గురించి నా ఒక టైంలో నేను బాగా తాగి తిరిగి తిరుగుతున్న సమయంలో మా అమ్మనైనా చనిపోయారు, మా అక్కలు ఉండేది. ఏ వయసులో చనిపోయారు అమ్మ నాన్న? మా డాడీ చనిపోయి 90లో చనిపోయాడు. 90 కాదు ఇది. మీకు మ్యారేజ్ అయినప్పుడు? నాకు కాలేదు. నా మమ్మీ డాడీ చనిపోయినప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు. అయితే నాకు రెస్పాన్సిబుల్ ఎవరంటే మా అక్కలు తీసుకున్నారు అన్నమాట. అప్పుడు మీరు మీ బాధ్యతల్లో ఉన్నారా లేదా ఏది పట్టి పట్టున్నట్టు తిరుగుతున్నారా? ఇట్లనే తిరుగుతుంటే అన్నమాట, పని ఇష్టం ఉంటే చేస్తా. ఎందుకంటే మా అక్కలు ఏమంటే ఏది డబ్బులు గిబ్బులు ఏమి వీరా చేయరా అని అడగరు. కాబట్టి నాకు ఒక 3 అన్నలుండే, 3 అన్నలు, 2 అక్కలు, 2 చెల్లెలు. సో వాళ్ళు చాలా భారంగా అక్కడ ముత్తంగి పోతుంటుంటారు. మన ఇది మన ఇది రైట్ సార్. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక తాగుతూ తిరుగుతుండని అని, అవును కదా? అంటే ఆ వ్యసనాలకు కూడా మీరు దగ్గర అయినారు. ఎప్పుడైతే చదువుకు దూరం అయ్యారో దూరం అయిపోయాను, వ్యసనాలకు దగ్గర అయ్యారు, సొంతగా సంపాదించుకోవడం ప్రారంభించారు. అంటే ఖర్చులు కూడా స్వేచ్ఛగా చేసుకోవచ్చు. రైట్ సార్, మీతో మరిన్ని విషయాలు మాట్లాడతాను. చూస్తాం కదా మన జీవన యానం, ప్రయాణం మొదలయ్యేది తలుచుకుంటే కొన్నిసార్లు చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది, మనం ఎలా ఉన్నాము, మనం ముందుకు ఎలా వెళుతున్నాము అనేవి ఆలోచించలేని స్థితిలో మనకు మనం కొన్నిసార్లు నిర్ణయాలు తీసేసుకుంటాము. ఆ నిర్ణయాలు సరైనవా కాదా అని కూడా తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తడతాడు, దేవుడు మనల్ని పిలుస్తాడు, తన కోసం ఉపయోగించుకుంటాడు అనే విషయం ఇక్కడ నిర్ధారణ అయింది. మరి హైందవ కుటుంబాన్ని చూచి కూడా దేవుని యందు బలంగా సేవ చేస్తున్నటువంటి ఇక్కడ కూర్చున్న దంపతులు చెప్పే మరిన్ని విషయాలు వినే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో ఓ చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో.
దివ్యానిలయం ఫ్యామిలీ షోలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్యానిలయం ఫ్యామిలీ షో. మనోజ్ గారు, స్నేహ గారు, మీ ఇంట్లో పెత్తనే ఎవరిదండి? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను కూడా కారణం అర్థమైపోయిందా? అర్థమైందా చెప్పండి.
అంటే కొన్ని విషయాలు పెద్దతనం నాది ఉంటుందండి, కొన్ని విషయాలు అమ్మ పెద్దతనం. ఓకే. అండ్ మేము ఏది నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరు డిసైడ్ చేసి తీసుకుంటామండి. ఓకే. వి టేక్ డిసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొనాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ కొనాలంటే కూడా ఆమె నేను ఇద్దరం కలిసి డిసిషన్ తీసుకుంటాం. ఫైనాన్షియల్స్ ఉన్నా కూడా, దో నేను ఫైనాన్స్ మినిస్టర్ నేను ఉన్నా కానీ హోమ్ మినిస్టర్ పవర్ ఎక్కువ ఉంటుంది. అక్కడ పవర్ ఉంటుందంటారు. సో తను మొదటగా చెప్పినట్టుగా కాస్త మొండితనం ఉంది కదా, అటువంటి మొండితనం వల్ల మొండి నిర్ణయాలు ఎప్పుడన్నా తీసుకున్నారా, మీకు ఏమైనా ఇబ్బంది పెట్టారా? దట్ వాస్ నాకు బాప్టిజం కాకముందవని, దట్ వాస్ మై పాస్ట్ లైఫ్. బట్ వెన్ ఐ హావ్ రిసీవ్డ్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్, ఎప్పుడు నేను చేసుకున్నాను నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఎప్పుడైతే దేవుడు మనలో ప్రవేశిస్తాడో అది నూతన సృష్టి. ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ వాట్ ఇస్ హంబుల్నెస్, పీస్, దెన్ పేషెన్స్. ఓకే. ఈ సందర్భంలో మీకు ఇంకో ప్రశ్న, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా మనం మన వ్యక్తిగత స్వేచ్ఛలో ఉన్న ఆనందం కంటే, అంటే ఆ మునితనం ఉండొచ్చు, అల్లారు ఉండొచ్చు, ఇతరుల బాధ పెట్టడం ఉండొచ్చు, ఏదన్నా వాటెవర్ ఏదన్నా కావచ్చు, మనం ఆనందపడతాం. ఆనందం ఎలా ఉంది ఇప్పుడు, మీరు అనుభవిస్తున్న ఆనందం ఎలా ఉంది? ఎందుకు అంటే మీలాంటి వ్యక్తిత్వం మనస్తత్వం కలిగినటువంటి పిల్లలు ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువ తయారవుతున్నారు కూడా. ఎలా ఉంది ఆనందం ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆనందం? పీస్ అండి, ఇటర్నల్. మనం శబ్దంలో ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే అనుభూతిని వర్ణించలేమండి, ఎందుకంటే అది మాటలు కందనది అనుభూతి. మరి ఆ మండితనం మీ పిల్లలకి ఎవరికైనా వచ్చింది? అంటే అబ్బాయి కొంచెం ఇప్పుడు చిన్నగా ఉన్నాడు కాబట్టి నేచురల్ కొంచెం మండి ఉన్నాడు. ఓకే. బట్ అదర్వైజ్ ప్రేయర్లో మనం చెప్పే మాటల్లో ఇది కాదు, ఇది తప్పు, ఇది కాదు, ఇది తీసుకోదు, ఇది కొనొద్దు అంటే వీళ్ళు డెఫినెట్లీ లిసన్ అండి, వింటారు వింటారు. అండ్ ప్రేయర్ దగ్గర మాత్రం నో ఛాన్స్. రైట్. మొత్తం మిలిటరీ ఉండండి అక్కడైతే, అంటే రూల్ అని పెట్టేస్తారు. ప్రేయర్ అన్న తర్వాత స్వేచ్ఛ చేయడం తప్పంటారా? స్వేచ్ఛ అంటే ఒక లిమిటేషన్ ఉంటుందండి స్వేచ్ఛ అన్న తర్వాత. ఆ స్వేచ్ఛని దే షుడ్ నాట్ క్రాస్. ఆ స్వేచ్ఛ అన్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చాము ఈ మొబైల్ ఫోన్ ఇచ్చాము ఒక స్వేచ్ఛ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫోన్ చేసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్కు, దాని తర్వాత ఏది చూడాలనో అదే చూడాలి, ఏది చూడకూడదు అది చూడకూడదు ఫస్ట్ థింగ్. అండ్ స్వేచ్ఛ అన్న తర్వాత అక్కడ మర్యాద, పట్టింపులు అవన్నీ ఉండాలండి. దట్ ఈస్ వాట్ స్వేచ్ఛ. మర్యాద లేకపోతే మరి ఆ స్వేచ్ఛకు మర్యాద లేదండి, విలువలేదు, విలువలేదు. కరెక్ట్. ఎప్పుడైనా సరే మీ కుటుంబంలో మీ మధ్య సమస్యలు ఏర్పడితే దాన్ని సరిదిద్దుకోవడంలో ఎవరు ముందుకు వస్తారు? అంటే త్వరగా కోపం వచ్చేది కొందరుకుంటారు, భర్తకు రావచ్చు, భార్యకు రావచ్చు, ఆ తర్వాత సరి
కాబట్టి
దివ్య నిలయం ఫ్యామిలీ షోలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో.
అది అట్లనే పెట్టిన తర్వాత ఇక మళ్ళా ప్రార్థన చేసిన ప్రభా అని అంటే నీకు సరే దాని కిందకినైనా నీకు కొత్తది ఒక వ్యాన్ ఇస్తానడు అన్నమాట. ఒక వ్యాన్ ఇచ్చిండు దేవుని కృప బట్టి, మంచి భార్యను ఇచ్చిండు, మంచి ఇద్దరు పిల్లలు ఇచ్చిండు, మంచి మా వదినలు మా అక్కజల్లు అందరూ ఇచ్చిండు దేవుడు. మేము ఏ గృహంకి వెళ్తున్నామో ఆ గృహంని దేవుడు దీవిస్తున్నాడు. సమాధానం లేని వారికి సమాధానం ఇస్తున్నాడు, అనారోగ్యం ఉన్న వారికి దేవుడు స్వస్థత చేస్తున్నాడు, ఫైనాన్స్ ప్రాబ్లంలో ఉన్న వారిని విడుదల చేస్తున్నాడు. ఇలాంటి కార్యాలు దేవుడు చేసుకుంటా చేసుకుంటా ఆయన సేవలో ముందుకు సాగిపోయేటట్టు 18 సంవత్సరం నుంచి ఏ కష్టం, బాధ, వేదన, అప్పు అనేది ఏది లేకుండా ఇతరులకు ఎవరికైనా 10 రూపాయలు సాయం చేయడానికే పెట్టిండు. కానీ ఎవరి దగ్గర సాయం చేయి సాపడానికి ఎన్నడూ ఏ దేవుడు మాకు కష్టం పెట్టకుండా దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు. ఇంకా ముందు కూడా ఇంకా అదే దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. ఆయన చిత్తము మేము నెరవేర్చడానికే ఉన్నాం. కాబట్టి మేము ఏమేమి అనుకుంటున్నాం, మేము అడుగుతున్నాం దేవుడిని, దానికి ఇమీడియట్లీ ఆన్సర్ ఇస్తున్నాడు. తప్పకుండా మీ నమ్మకంలో మీ విశ్వాసంలో అంత గొప్పతనం ఉంది. కాబట్టి దేవునిపై మీరు వేసిన ప్రతి భారాన్ని ఆయన తీర్చగలుగుతున్నాడు. మరి ఇదే విశ్వాసాన్ని మీరు దర్శించిన ప్రతి కుటుంబంలో నింపండి.
మీ దివ్యవాణి టీవీ. నమస్కారం, నేను మీ రత్నతేజ.